అందరికీ నమస్కారం. నా పేరు బషీరా. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఆర్పీ రోడ్ నల్గొండలో 9వ తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో ఉన్న ఒక పర్సనల్ ప్రాబ్లమ్ని నేను ఒక ఐడియాగా మా టీచర్కి చెప్పాను. ఐడియాని మా టీమ్ అండ్ మా టీచర్ సహాయంతో ఇలా ఈ హైడ్రాలిక్ వీల్ చైర్ని తయారు చేశాము. మాకు ఒక టీం కూడా తయారు చేశారు. మా టీం జైనాబ్, షమీమ్ అండ్ నేను, మేము ముగ్గురం కలిసి అండ్ మా టీచర్స్ కలిసి ఈ వీల్ చైర్ని తయారు చేశాము. అండ్ ఇది ఇప్పుడు ఎలా పనిచేస్తుందంటే, ఈ హైడ్రాలిక్ యంత్రం పనిచేయాలంటే దీనికి బ్యాటరీ సహాయం ఇవ్వాలి. అందరికీ నమస్కారం. నా పేరు కే పూర్ణిమ. నేను స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, ఆర్పీ రోడ్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. మేము ఇప్పుడు మేము తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్. అసలు ఈ లిఫ్టింగ్ వీల్ చైర్ తయారు చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చిందంటే, 2020వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే ఒక ప్రోగ్రామ్ని నిర్వహించింది. దానికోసమని అన్ని స్కూళ్ళు మన రాష్ట్రంలో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి, అన్ని పాఠశాలల నుండి ప్రాజెక్టులు, ఐడియాలు పంపించమనేసి చెప్పారనమాట. దానికోసమని మా స్కూల్ నుండి మేము ఈ హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ని పంపించడం జరిగింది. అసలు ఈ లిఫ్టింగ్ వీల్ చైర్ని, ఈ ఐడియాని ఎందుకు పంపించామంటే, ఫస్ట్ దీనికోసం మాకు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఒక జూమ్ మీటింగ్ నిర్వహించేసి మీ పాఠశాలలో ఎవరైనా ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని ఒక టీమ్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుండి ఐడియాలని అడగండి, వాళ్ళు చెప్పిన ఐడియాలనే పంపించండి అనేసి చెప్పారు. నేను మా పాఠశాలలో బషీరా, జైనాబ్, షమీమ్ అనే ముగ్గురు అమ్మాయిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక టీం చేశాను. చేశాక వాళ్ళ నుండి ఏమైనా ఐడియాలు పంపాలరా చెప్పండి అనేసి అడిగాను అనమాట. అంటే మా ఆ టీంలో ఉన్న బషీరా 9th క్లాస్ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఐడియా అంటే, టీచర్ మా ఇంట్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మా ఫాదర్ వీల్ చైర్లో ఉంటారు. మా ఫాదర్ ఏంటంటే అటు ఇటు వెళ్ళగలుగుతున్నారు కానీ పైకి లేవాలంటే ఇబ్బంది పడుతున్నారు టీచర్. అట్లా ఒక వీల్ చైర్ని పైకి లేచే విధంగా ఏమైనా చేయగలిగితే బాగుంటుంది అనేసి అనింది అమ్మాయి. అంటే వీల్ చైర్ని పైకి లేపాలంటే ఏం చేయాలనేసి నేను దానికి హైడ్రాలిక్ పెడదాము అనేసి చెప్పాను పిల్లలకి. చెప్పేసి హైడ్రాలిక్ అది ఆ మిషన్ ఎట్లా పనిచేస్తుంది అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసిన తర్వాత మేము ఇంకా అదే ఐడియాని స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వాళ్ళకి పంపించాము. పంపించిన తర్వాత అక్కడ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వాళ్ళకి అన్ని పాఠశాలల నుండి దాదాపు 7093 ఐడియా ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో వాళ్ళు దాన్ని ఫిల్టర్ చేసి మొదట 5000 ప్రాజెక్టులను సెలెక్ట్ చేశారు. మళ్ళీ అందులో ఫిల్టర్ చేసి మళ్ళీ 500 అట్లా తర్వాత 125 అట్లా టాప్ 25లో మా ఐడియాని సెలెక్ట్ చేశారు. ఆ టాప్ 25 వచ్చాక ఆ టాప్ 25 మెంబర్స్కి హైదరాబాద్లో మానవన్ మరిచెన్నారెడ్డి మానవన్ కేంద్రంలో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఆ గ్రాండ్ ఫినాలేకి మా ప్రాజెక్ట్ని తీసుకొని వెళ్ళాము. వెళ్తే అక్కడ మంత్రి కేటీఆర్ గారు వచ్చారు, సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారు. వాళ్ళు అన్ని ప్రాజెక్ట్స్ చూస్తూ మా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి మాది వాళ్ళకి బాగా నచ్చింది. నచ్చి అమ్మాయిని అడిగారు, అసలు నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎందుకు తయారు చేసావమ్మా అంటే, అమ్మాయి తన ఇంటి ప్రాబ్లం చెప్పింది. చెప్తే సార్ వెంటనే స్పందించి అక్కడికక్కడే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేశారు. బషీరా వాళ్ళకి అమ్మాయికి డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసింది. మేము ఆ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు అయితే అందరు అనుకుంటారు ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఏంటంటే మంచి తెలివైన పిల్లలే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెద్ద టాలెంట్ లేని పిల్లలు అట్లా ఉంటారనేసి అనుకుంటారు. కానీ అది మా పాఠశాల పిల్లల్ని చూస్తే అది తప్పని మేము రుజువు చేయగలుగుతాము. ఏంటంటే ఇప్పుడు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో 7093 ఐడియాలలో టాప్ 25లో మాది ఉంది. అది తయారు చేసింది ఎవరంటే ఈ గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి. ఇంకా ఏంటి, మొన్న సైన్స్ సెమినార్ జరిగిందండి, దాంట్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తంలో అన్ని ప్రైవేట్ స్కూళ్ళు, మోడల్ స్కూల్ అన్నిట్లలో మా స్కూల్ అమ్మాయి ఎం శ్రావణి 10th క్లాస్ అమ్మాయి డిస్ట్రిక్ట్ ఫస్ట్కి వచ్చింది. తను స్టేట్కి కూడా వెళ్ళింది. ఇప్పుడు 7th రోజు వాళ్ళది ఫైనల్స్ ఉంది.
అట్లా అందుకని ఎవరు కూడా పిల్లల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు పిల్లలు ఏమైనా చదువులో ఉంటే చాలు, వేరే యాక్టివిటీస్ ఏమొద్దు అనుకుంటారు, కానీ చదువుతో పాటు ఇలాంటి వాటిల్లో కూడా పిల్లలకి చాలా తెలివి ఉంటుంది. కాకపోతే మనం వాటిని గుర్తించి వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంతో మంచి పై స్థాయి కూడా అందుకోగలుగుతారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం పుష్పలత. గౌడ్ గర్ల్స్ హై స్కూల్ నల్గొండలో నేను ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా స్కూల్లో బయోసైన్స్ పూర్ణిమ, తర్వాత సైన్స్ టీచర్గా ఉంది, తర్వాత మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎస్ఏ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి పంపించండి అన్నారు. అప్పుడు లాక్డౌన్ పీరియడ్, ఆ లాక్డౌన్లో అయినా సరే మరి మా ఉపాధ్యాయులతో చెప్పగానే వెంటనే మనం చేద్దామని చెప్పేసి అన్నీ ఆన్లైన్లోనే పంపించాము. మరి దాంట్లో మంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల అయినా సరే ప్రతి క్లాస్కి ఒక 15 మెంబర్స్ మంచి స్టూడెంట్స్, పూర్ అయినా సరే మంచి తెలివైన పిల్లలు ఉంటారు. వాళ్ళు మంచిగా నేర్చుకొని ఏది చెప్తే అది వింటారు. అయితే మరి ఈ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో మరి సెలెక్ట్ చేయడం కొరకు మరి 3 అమ్మాయిలను సెలెక్ట్ చేసాము, దాంట్లో పంపించాము. దాదాపు మొత్తం బయోడేటా అంతా మన బయోసైన్స్ మేడం చెప్పారు. అన్ని ఇన్నో దాంట్లో అన్ని ప్రాజెక్ట్స్లో మాది టాప్ 10 25 సెలెక్ట్ చేశారు. గ్రాండ్ ఫినాలో పోయింది. ఆ గ్రాండ్ ఫినాలో పోయిన తర్వాత మరి అందులో 25 ప్రాజెక్ట్స్ను మన కేటీఆర్ సార్, చిత్ర రామచంద్రన్ అండ్ సబితా ఇందిరారెడ్డి గారు అందరు కూడా పరిశీలన చేసేసి మరి ఒక సమస్యను ఒక ప్రాజెక్టుగా తయారు చేశారు. బాల మేధావులుగా తయారు చేయడానికి ఇది ఒక అంశం అని చెప్పేసి చాలా అభినందించడమే కాకుండా అతని ఆమె యొక్క ఫ్యామిలీ విషయం చూసి, వాళ్ళ ఫాదర్ విషయం చూసి వెంటనే సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని చెప్పేసి ఒక శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని అనుసరిస్తూ మరి మేము కూడా ఇంకా పిల్లల్ని తయారు చేసినట్టయితే మంచి విద్యార్థులుగా తయారు చేసి మంచి బాల మేధావులుగా తయారు చేయడానికి ఇంకా మేము ఇంకా ముందు ముందు అన్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ తీసిపోదు అనేది ఒక నిదర్శనం ఇది అని చెప్పేసి చెప్తున్నాము. మరి అదేవిధంగా మా టీచర్స్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి, విద్యార్థులను కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి ఇట్లాంటి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడానికి మేము ఇంకా సుముఖంగా ఉంటాము.